హాయ్ గైస్, ఇన్లాండ్ లెటర్ కార్డ్ అంటే ఏమిటి? లేదా మీకు తపాలా శాఖ వారు కానీ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఒక ఎస్ఐ కాంపిటీషన్ అనేది నిర్వహించి మీ యొక్క అభిప్రాయాన్ని లేదా మీ యొక్క వ్యాస రచనని ఇన్లాండ్ లెటర్లో రాసి పంపించండి అని అంటారు. సో రీసెంట్గా మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఒక కాంపిటీషన్ కూడా నిర్వహించారు. సో అది మొత్తం ఇన్లాండ్ లెటర్ అని అడిగితే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలా ఇస్తారు, ఇంత పెద్దది ఇస్తారు, ఇలా ఉంటుంది. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రాయాలి అన్నది చూద్దాం. సో మీకు స్టార్టింగ్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మీరు రాయాల్సినటువంటి ఎస్ఐ రేటింగ్ అనేది మీరు ఇక్కడ నుంచి రాయాలి. మీకు ఎస్ఐ రేటింగ్ అయితే ఎస్ఐ రేటింగ్, ఏదైతే అది ఇన్లైన్ లెటర్ అన్నప్పుడు మీరు స్టార్టింగ్ ఇక్కడి నుంచి మొదలెట్టి తర్వాత వెనక్కి తిప్పి మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడి నుంచి మొత్తం ఇదంతా కూడా మీ యొక్క అభిప్రాయాన్ని రాయాలి. రాసిన తరువాత దీని యొక్క ఫోల్డింగ్ మడత ఎలా పెట్టాలి అంటే మీకు ఇక్కడ ఫస్ట్ చిన్న లైన్స్ ఇస్తారు చూడండి, దాన్ని ఇలా లోనకి మడత పెట్టండి, అప్పుడు ఇలా కనబడుతుంది. దీని తర్వాత మళ్ళీ దీన్ని సకానికి అంటే ఈ లైన్కి మడత పెట్టండి, అప్పుడు ఇలా వస్తుంది. తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ని ఇలా లోనకి ఇలా ఫోల్డ్ చేయండి, ఇదిలాగా, ఇదిలాగా, అలాగే ఇది ఇలాగా. సో ఇప్పుడు ఒక లెటర్ కార్డులో అయిపోయింది. ఇలా అయిపోయేటప్పుడు మీ యొక్క అడ్రస్ అనేది వెనకాల రాస్తారు. ఇక్కడ సెండర్స్ నేమ్ అండ్ అడ్రస్ అంటే మీ యొక్క పేరు, అలాగే మీ యొక్క అడ్రస్ ఇక్కడ రాసి మీ యొక్క పిన్ నెంబర్ అనేది ఇక్కడ రాస్తారు. అలాగే ఈ లెటర్ ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఇక్కడ రాస్తారు. వారి యొక్క అడ్రస్ లెటర్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ రాస్తారు. సో ఇన్లాండ్ లెటర్ అంటే ఇదే. ఇందులో మీకు విభాగాలు ఉంటాయి. మీకు ఇంకా పెద్ద మ్యాటర్ రాయాలంటే కనుక 5 రూపాయలది ఉంటుంది. ఇది కేవలం మీకు 2.5 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో రీసెంట్గా తపాలా శాఖ వారు ఒక వ్యాస రచన పోటీ కూడా పెట్టారు. దానికి సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని లేదా మీ వ్యాస రచనని ఇన్లాండ్ లెటర్లో రాసి పంపించండి అని అన్నారు. సో ఈ వీడియో ద్వారా మీకు ఇన్లాండ్ లెటర్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే దీనికి ఎటువంటి స్టాంప్స్ ఏమంటే చెక్కర్లేదు. మీరు రాసి జస్ట్ పోస్ట్ బాక్స్లో వేసినా పర్లేదు, పోస్ట్ మ్యాన్కి ఇచ్చేసినా పర్లేదు, ఏదైనా ఒకటే. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.